పేరు మొదటి అక్షరాన్ని బట్టి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చా అంటే అవుననే సమాధానం చెబుతుంది జ్యోతిష్యము. ఎలాగూ హిందూ సంప్రదాయంలో జన్మ నక్షత్రాన్ని బట్టే నామకరణం జరుగుతుంది కాబట్టి పేరు మొదటి అక్షరాన్ని బట్టి జీవిత గమన విశేషాలను చెప్పడం తర్కబద్ధమే అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఏ డి ఎస్ ఆర్ పి ఎంలతో పేర్లు స్టార్ట్ అయితే వాళ్ల వివాహ జీవితం ఎలా ఉంటుందో, అత్తింటి వారితో వీరి సంబంధాలు, లైఫ్ పార్ట్నర్తో వీరి బంధం గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఏ అక్షరం, ఏ అక్షరంతో మొదలయ్యే పేర్లున్న అమ్మాయిలు సహజంగా మానసిక సౌందర్యంతో పాటు అదృష్టవంతులు కూడా అయి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొంతమంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం వీరి వైవాహిక బంధం స్వర్గంలోనే నిర్ణయింపబడుతుంది. తాను సంతోషంగా ఉండడంతో పాటు తన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచడం వీరి ప్రత్యేకత. అందుకోసం తాము కాస్త ఇబ్బంది పడినా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆత్మగౌరవం, కుటుంబంపై ప్రేమ, స్నేహం చేయగలగడం వీరి సహజ లక్షణాలు. జాతకం ప్రకారం వీరికి చాలా అనుకూలమైన జీవిత భాగస్వామి దొరుకుతారు. అంతేకాదు, వీరు అత్తవారింట అందరికి కుటుంబ సభ్యుల మంచితనం పొందుతారు. డి అక్షరం, డి అక్షరంతో మొదలయ్యే పేర్లున్న అమ్మాయిలు తమతో పాటు తమ జీవిత భాగస్వామి మరియు అతని కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా చూసుకోగలవారై ఉంటారు. సంక్లిష్ట పరిస్థితిలో నేర్పుగా వ్యవహరించగలగడం వీరికి బాగా తెలుసు. సున్నితంగా ఉంటూనే వివేకంగా ఆలోచించగలగడం వీరి ప్రత్యేకత. సాధారణంగా చుట్టూ ఉన్నవారు వీరిని చాలా ఇష్టపడతారు. కారణం వీరి స్నేహ స్వభావమే. వీరి జీవిత భాగస్వామితో పరిచయం కూడా స్నేహంతో మొదలై వివాహ బంధానికి దారి తీసేలా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమతో పాటు స్నేహం ఉంటుంది. తద్వారా అతని కుటుంబ సభ్యులతో కూడా చక్కటి సౌఖ్యం ఉంటుంది. ఎం అక్షరం, ఎం అక్షరంతో మొదలయ్యే పేర్లున్న అమ్మాయిలలో బోళాతనం ఉంటుంది. ఏ విషయాన్నైనా మనసులో దాచుకోలేరు. ముక్కు సూటిగా మాట్లాడటం, మనసులో వేరే భావన లేకుండా మాట్లాడటం లాంటి లక్షణంతో చుట్టూ ఉన్నవారు వీరిని ప్రేమిస్తారు. వీరికి మంచి జీవిత భాగస్వామి దొరకడంతో పాటు అతని కుటుంబ సభ్యుల ఆదరణ కూడా వీరికి లభిస్తుంది. ఏ విషయాన్నైనా ఒక కొత్త కోణం నుంచి చూడడం వీరికి అలవాటు. మాటలలో అయితే బోడాతనం ఉంటుంది, కాని మనసులో సున్నితత్వం ఉంటుంది. ఎస్ అక్షరం, జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఎస్తో మొదలయ్యే పేర్లున్న అమ్మాయిలు అత్తవారింటికి వెళ్తూ అదృష్టాన్ని కూడా వెంట తీసుకువెళ్తారు. వీరిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించడం, వివేకంతో ఆలోచించడం వీరి సహజ లక్షణాలు. వివాహమైనా ఉద్యోగమైనా అన్ని చోట్ల చుట్టూ ఉన్నవారితో మన్ననలను అందుకోవడం వీరి జీవితంలో అత్యంత సాధారణంగా జరుగుతుంది. అన్నిటికీ మించి లైఫ్ పార్ట్నర్ ప్రేమను సంపూర్ణంగా పొందుతారు. పి అక్షరం, పి అక్షరంతో మొదలయ్యే పేర్లున్న అమ్మాయిలు అత్తవారింట మహారాణి జీవితాన్ని జీవిస్తారు అనడంలో సందేహం లేదు. జాతక రీత్యా వీరి వివాహం అనంతరం జీవితం సుఖమయంగా ఉంటుంది. అర్థం చేసుకునే భాగస్వామి, స్నేహాన్ని పంచే అతని కుటుంబ సభ్యుల వల్ల వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది. పరస్పర విరుద్ధ భావాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య చక్కటి బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని, కుటుంబాన్ని ఒంటి చేత్తో లాగగలగడం వీరి ప్రత్యేకత. ఆర్ అక్షరం, చివరగా ఆర్ అక్షరంతో మొదలయ్యే పేర్లున్న అమ్మాయిల విషయంలో సమాజంలో వీరు తమకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోగలుగుతారు. నిజానికి ఆ ప్రత్యేకత వలనే వీరికి ఒక ప్రత్యేకమైన జీవిత భాగస్వామి కూడా లభిస్తారు. తమదైన ఆలోచనలు, తమదైన శైలి, తమదైన ఆలోచన తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందంగా మాట్లాడటం, అందంగా ఆలోచించడం వీరికున్న అదనపు ఆకర్షణలు. బహుశా ఈ లక్షణాల వలనే వీరిని వీరి జీవిత భాగస్వామి మరియు అతని కుటుంబం ఎక్కువగా ఇష్టపడతారు. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.